కామన్ మ్యాన్ ఇప్పుడే చూశాను, చంద్ర డైరెక్ట్ చేశారు ఇది. యాక్చువల్గా అయితే మామూలుగా షార్ట్ ఫిలిమ్స్కి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఆశ ఏంటంటే అందులోంచి ఒక మంచి కథ దొరుకుతానో, లేకపోతే ఒక రైటర్ దొరుకుతాడో, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దొరుకుతాడో, కెమెరామెన్ దొరుకుతాడో, మంచి దర్శకుడు అనుకుని వస్తాను. కానీ ఒక మంచి బిజినెస్ ప్లాన్ దొరికింది దీంట్లో. సో ఇది ఫస్ట్ టైం కొత్తగా ఉంది ఓ బిజినెస్ ప్లాన్. తను యాక్చువల్గా చాలా మంచి ప్లాన్ ఉంది, తన ఫ్యూచర్ డెఫినెట్లీ ఒక మంచి దర్శకుడు అవుతాడు అనిపిస్తుంది చంద్ర. అలాగే తను ఎంచుకున్న టీం కూడా మంచి టీం ఎంచుకున్నాడు. ఒక డైరెక్టర్ మనం చూసినప్పుడు తను తీసుకునే 24 క్రాఫ్ట్స్ ఎలాంటివి ఉంటాయని చూస్తాం. ఎడిటర్ చాలా చక్కగా కట్ బాగుంది తనది. ఫినీ వండర్ఫుల్ ఎడిటింగ్ చేశాడు. అండ్ జగదీష్ హ్యాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆఫ్ మ్యూజిక్. చాలా బాగుంది. ఒక సాంగ్ చివరిలో చినుకు చినుకు అనేది ఆ సాంగ్ ఏదైతే ఉందో అది చాలా టచ్గా చాలా బాగుంది. ఎవరు పాడారో నాకు తెలియదు కానీ చాలా బాగుంది అది. రాఘవ్ చాలా బ్రిలియంట్గా ఈ సాంగ్ సో వెల్ వెరీ వెరీ టచింగ్. అండ్ సురేష్ తన కెమెరా వర్క్ ఈజ్ బ్రిలియంట్. అండ్ డ్రోన్ యూస్ చేశారు, వచ్చేసారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా నేను ఫస్ట్ అడిగింది చంద్రాని, ఆర్ యూ టెక్నోక్రాట్ అని అడిగాను. ఎందుకంటే ద వే యూజ్డ్ ఇట్, తన లాజిక్ వాడి మరీ చేశాడు. చాలా కన్విన్సింగ్గా ఉంది ప్రాజెక్ట్. అందులో కామన్ మ్యాన్ నీడ్స్ ఎప్పుడైతే కామన్ మ్యాన్ కష్టాలు దృష్టిలో పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ చేస్తారో, బట్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తారో, అందులో జెన్యూనిటీ ఉంటుంది ఆ ప్రాజెక్ట్లో. ఆ జెన్యూనిటీ నేను ఇందులో చూశాను. చంద్ర డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు, ఐఎమ్ ష్యూర్ యూ విల్ మేక్ ఇట్ బిగ్ వన్ డే. అండ్ మై సపోర్ట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీవన్. అండ్ అమర్ ఈజ్ ఆల్వేస్ కమ్ హియర్. అమర్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఒకటి ఏంటంటే స్కూల్లో పీటీ మాస్టర్ లాగా ఉంటుంది ఇక్కడికి వస్తే అధ్యాయ, నాకు అది నచ్చుతుంది. చాలా బాగా కమాండ్ కంట్రోల్ చేస్తాడు, అన్నీ బాగా ఆర్గనైజ్ చేస్తారు. సో మీడియా మిత్రులు, మీరు ఇలాంటి మంచి ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేయండి. మనసు అగైన్ ఈ అవకాశం ఇచ్చిన నాకు, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. ద సేమ్ సిట్యువేషన్ నేను చాలాసారి వెళ్ళాను. ద కామన్ మ్యాన్ ఆపర్చునిటీ ఈజ్ ద లీస్ట్ ఆఫ్ ఇట్. ఆపర్చునిటీ దొరకడం మీ అందరికీ కూడా తెలుసు. ఎవ్రీబడి ఇస్ అ కెమెరామ్యాన్, ఎవ్రీబడి ఇస్ అ ఫోటోగ్రాఫర్, ఐఎమ్ ఎ ఫోటోగ్రాఫర్. ఆపర్చునిటీ, ద హోల్ ఫిల్మ్ ఇస్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ. గాడ్ బ్లెస్. కామన్ మ్యాన్ ఈ పోస్టర్ నాకు పంపించారు ఫేస్బుక్ మెసెంజర్లో, వాట్సాప్లో ప్రత్యేకంగా పంపించారు. ఆ పోస్టర్ చూసినప్పుడు రావాలని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఈ కామన్ మ్యాన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్కులు మొత్తం డైరెక్టర్కి ఇస్తాను, వైఎస్ చంద్ర. ఇతని గురించి ఒక మాటలో చెప్పాలంటే రోబో సినిమా తీసిన శంకర్ గారు, జెంటిల్మెన్ సినిమా తీసిన శంకర్ గారు షార్ట్ ఫిలిం తీస్తే చాలా తక్కువ బడ్జెట్తో తీస్తే ఎలా తీస్తాడు, ఎలాంటి ఆలోచనతో వస్తాడు అనేది ఇతను సంపాదించిన వాడి జీవితంలో ఆస్తులు మాత్రం ఉంటాయి, సాధించిన వాడి జీవితంలో చరిత్ర ఉంటుందని. ఇట్లాంటి కొన్ని డైలాగ్స్ చాలా బాగా రాశాడు సయ్యద్. అండ్ ఇంకో పర్సన్ ఎవరని అతను బ్యాడ్ లక్. చాలా బాగా రాశారు డైలాగ్స్. మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉంది, మాకు కొద్ది టెన్షన్ ఉంది. ఈ ఫిలిం గురించి చెప్పాలంటే నేను నా అంటే నేను రోజు చూస్తున్న కొన్ని సంఘటనలు, చిన్నప్పటి నుంచి ఏదో ఒక సమస్యకి రెస్పాండ్ అవ్వాలి, బట్ రెస్పాండ్ అవ్వాలంటే ఎలా చేయాలి ఏం చేయాలనే మనస్తత్వం, కొన్ని నా లైఫ్ ఇష్యూ లైఫ్లో జరిగిన సంఘటనలు, వీటన్నింటిని కూడగట్టుకొని ఒక చిన్న లాజిక్తో ఈ ఫిలిం చేయడం జరిగింది. బట్ ఫిలిం స్టార్ట్ చేసిన మొదటి రోజే చాలా భయపడ్డా నేను. బట్ ఆ భయం నా వెనకాల ఉన్న సైన్యంతో పారిపోయింది. సో ఈరోజు ఈ ఫిలిం కొంచెం మీకు అందరికీ నచ్చింది అనుకుంటే దాని క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు మై టీమ్, నన్ను ముందుకు నడిపించిన వాళ్ళు. ద మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ ఎస్పెషలీ ద కెమెరా, ఎన్నో రోజులు పోటాడుకున్నాం, ఎన్నో రోజులు కొట్టుకున్నాం, ఫైనల్లీ ద ఇన్పుట్ మ్యాటర్స్ బికాజ్ ఆ క్వాలిటీ కానీ ఇవి కానీ అవి మాట్లాడినప్పుడు చిన్న చిన్న అపార్థాలు కానీ ఏమి పోతాయి. సో థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీవన్. విఎఫ్ఎక్స్ అయితే నేను రోజు తిడుతూనే ఉంటారు మా టీమ్ని, ఏం చేస్తున్నారు, ఇన్సల్ రెంటల్ పెడతారు ఏంటి అని చెప్పేసి. కానీ నన్ను భరిస్తూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చి ఒక షోని నన్ను డైరెక్టర్గా పరిచయం చేసినందుకు నా టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం. ముందుగా గెస్ట్లందరికీ అండ్ మీ మీడియా వాళ్ళకి
వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే వైఎస్ గారిదే క్రెడిట్ మొత్తం ఉంటుంది. అంటే ఆయన ఫస్ట్ నుంచి చాలా కష్టపడ్డారు, తర్వాత మేమందరం ఆడాం. సో ఆయన ఈ సబ్జెక్ట్ నుంచి ఎన్నాళ్ళ నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. సో మేము ఆడైన తర్వాత మిగతా వాళ్ళందరూ ఆడారు. సో ఏంటంటే ఆయన గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, డైరెక్టర్ కంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆయన చాలా మంచోడు. సో అంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆయన కూడా అంత మంచోడు అనమాట. సో ఈ మా టీంకి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇలాంటి అవుట్పుట్ వచ్చిందంటే టీం వర్క్ లేకపోతే అసలు అది జరగదు. మా కెమెరామెన్ సురేష్ అన్న, ఆయన డేట్స్ ఏమున్నా సరే అడ్జస్ట్ చేసుకుని మాకోసం ఆయన టైం కేటాయించి, ఎంత లేట్ అయినా కానీ లేట్ నైట్స్ కూడా మార్నింగ్ ఒక షూట్, నైట్ మా దగ్గరకు వచ్చి షూట్ చేసి మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇందులో కెమెరా తర్వాత ఈ కథకి బలం మాటలు, దానికి హెల్ప్ చేసిన సయ్యద్కి అండ్ కిట్టు గారికి చాలా చాలా థ్యాంక్స్ ఇంత మంచి డైలాగ్స్ ఇచ్చినందుకు. అండ్ తర్వాత డైలాగ్స్ విజువల్ పక్కన పెడితే, సో ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ సినిమాని ఎలివేట్ చేసేది మ్యూజిక్. సో తన మ్యూజిక్తో తను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇది నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి షార్ట్ ఫిల్మ్ జగదీషే నా మ్యూజిక్ డైరెక్టర్, నా ప్రతి షార్ట్ ఫిల్మ్లో. సో మా జర్నీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో తను ప్రతి ప్రాజెక్ట్కి ఇంప్రూవ్ అవుతూ మంచి ఇంకా బెటర్ మ్యూజిక్ ఇస్తూ వచ్చాడు. సో ఇది కూడా ముందు చేసిన వర్క్స్ కంటే ఇది ది బెస్ట్ ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను.